ముందే తెలుసు, తెలిసి కూడా తప్పు చేస్తుంటారు. ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా వినరు. నువ్వేంది పోరా నాయన నాకు చెప్పేది అంటారు. అవసరమైతే వాళ్ళనే కన్విన్స్ చేస్తారు. నిన్ను నమ్ముకొని బతికిన వాళ్ళని బాధ పెడుతూ నీకు సమాజం విలువ ఇవ్వకపోయినా నువ్వన్నా సాటిస్ఫైడ్గా బతకొచ్చు. మంచి పని చేసేవాడు మంచి చేసినారు అంటారు. అదే మనం తప్పు చేస్తే వాళ్ళే మన ఇంటికాడికి వచ్చి తీరుతారా అని అనుకుంటుంటారు. నాకు ఇలా రాసి పెట్టింది, ఈ టైంలో ఇలాంటి మాటలు వింటారని చేయాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట చాలామంది ఏంటంటే మంచి స్టడీ పర్సన్స్, చాలాగా డిగ్రీలు అంతకు మించి పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు స్టడీ మనకేం నేర్పిస్తుంది? జనరల్గా ఎవరికైనా లోక జ్ఞానం నేర్పిస్తుంది. సమాజంలో ఏది కరెక్టు, ఏమి తప్పు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది లీగలు, ఏది ఇల్లీగల్ అని ప్రతి ఒక్కటి తెలుసుకునేలా చేస్తుంది మనకు. ఎందుకు అంటే బయట పేపర్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ఎక్కడైనా మనం మనకు తెలియనిది ఏది లేకుండా ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం మనకు తెలుసుకునేలాగా చేసుకోవచ్చు మనం చదువు వల్ల. సో మరి దాన్ని మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? తెలిసి తప్పు చేస్తున్నామా, తెలియక తప్పు చేస్తున్నామా, లేకపోతే ఏం చేసినా నడుస్తుంది అని చేస్తున్నామా? ఇప్పుడు మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, కొన్ని లాస్ ఉన్నాయి, దాని ప్రకారం ఎవరు ఏం చేసినా దానికి అనుగుణంగా శిక్ష పడాలా, దానికి అనుగుణంగా పద్ధతులు ఉంటాయి, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉండే విధంగా మనకు రాజ్యాంగంలో పొందపరిచిపోయినారు. మరి దాన్ని మనకు తెలిసి దాని ప్రకారం మనం ఏమైనా తప్పు చేస్తే ఈ విధమైనటువంటి శిక్షలు ఉంటాయని తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా మనం బయట చూస్తూనే ఉన్నాం. కొన్ని కేసులు కావచ్చు, కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఫస్ట్ తెలియక చేసినామంటారు, తర్వాత తెలుసుకున్నాక ఏమంటారు, తెలియక చేసినాము, ఇక మా లైఫ్ ఇట్లా తయారైందని వాళ్ళు చెప్తారు. సో అటువంటి వాళ్ళని కూడా మనం చూసింటాం, కానీ ఫాలో మనం చేయాల్సిందే చేస్తుంటాం. అది కూడా తెలిసినోడే. ఇప్పుడు తెలియనోడు, ఏం జ్ఞానం లేనోడు చేస్తే సరే తీయని కోసం బాగా తెలిసి సమాజంలో అన్నీ గమనించే వ్యక్తి, సమాజానికే ఇంకేదో చెప్పే వ్యక్తి ఇటువంటి తప్పులు చేస్తే ఏమనాలా చెప్పు? ఇటువంటి వ్యక్తిని మనం ఏమనాలా? దాన్ని ఆ వ్యక్తి నుంచి జనాలు ఏం నేర్చుకోవాలా చెప్పు? ఇప్పుడు ఎవరికి తెలియని వ్యక్తి తప్పు చేస్తే ఎవరికి కూడా తెలియదబ్బా, నాకు తెలియదు, నీకు తెలియదు, అది అది బాధ్యతలు ఎవరో వాళ్ళకు, వాళ్ళకి నడుస్తుంది, వెళ్ళిపోతుంది, ఇష్యూ ఏమి ఉండదు. ఇంకా అలా కాకుండా నువ్వు 10 మందికి తెలిసిన సెలబ్రిటీ అయ్యిండి నువ్వు తప్పు చేస్తే జనాలు ఊకదులుతారా, నీ గురించి తెలిసిన వాళ్ళు ఊకదులుతారా అనేది కనీసం జ్ఞానం ఉండాల. సో అటువంటి జ్ఞానాన్ని ఏమి ఉపయోగించకుండా ఎట్లా పడితే అట్లా ఇట్లా కూడా నేను ఇలా చేయాలనుకున్నాను, ఇలా చేసేస్తాను, ఇది కరెక్ట్, ఇలా చేస్తే అందరికీ నచ్చదో లేదో నాకు అనవసరం, నాకు నచ్చితే చాలు, అవసరమైతే వాళ్ళని కూడా నచ్చేటట్టు చేస్తానని అనవసరంగా లేని పోని నటనలు చేస్తూ వాళ్ళని జనాలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. చూడు, వాళ్ళని ఏమనాలా కూడా నాకు అర్థం కావట్లేదు. సో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో నటనలు చేస్తుంటారు. చిట్ట చివరకు ఎవరు నటించినారో ఎవరైనా బయటపడుతుంది, అది వీళ్ళకు ముందే తెలుసు, తెలిసి కూడా తప్పు చేస్తుంటారు. ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా వినరు. నువ్వేంది పోరానైనా నాకు చెప్పేది అంటారు. అవసరమైతే వాళ్ళనే కన్విన్స్ చేస్తారు. ఇట్లా చేస్తూ ఆఖరికి చిట్ట చివరకు బయటపడతారు. అప్పుడు ఏమంటారంటే తెలియక చేసినాం, నా దరిద్రం, నాకు ఇలా రాసిపెట్టింది, ఇవ్వబో చెప్తారు వేదాంతాలు. మళ్ళా రాసిపెట్టింటుందా, తెలియనికంటే సరే రాసిపెట్టింది, మనకి తెలియదులే అనుకోవచ్చు. అన్నీ తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే నీకు రాసిపెట్టినట్ట, నువ్వు రాసుకునేటవుతుంది అది. కాబట్టి కొంచెం మంచి, మనం చెప్పిన నేను మొన్ననే ఒక వీడియోలో, మనకు ఏది మంచో ఏది చెడో మన మనసే చెప్తుంది. దాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉంటారు. లేదు, మన మనసులో ఒక శత్రువు ఉంటుంది, ఆ శత్రువు చెప్పినట్టు మనం చేసినామంటే మన లైఫే స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ అయిపోయినాక నువ్వు బాధపడతావు, నిన్ను జనాలు కూడా ఒక చీడ పురుగులాగా చూస్తారు. అది అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. తెచ్చుకొని బాధపడుతూ చీ నా దానికి నేనే బాధ్యం నేను బాధపడి ఇంకా నిన్ను నమ్ముకొని బతికిన వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళకు కూడా విలువ లేకుండా బతకడం మాత్రం వేస్ట్ అంట. కాబట్టి కొంతలో కొంత అయినా తెలుసుకొని రియలైజ్ అయ్యి, ప్రతి మనిషి తప్పులు చేస్తుంటాడబ్బా, ఆ చేసిన తప్పును మనం తెలుసుకొని రియలైజ్ అయ్యి మారితే ఆటోమేటిక్గా మంచి మనిషిలాగానే బతకవచ్చు. మంచి మనిషిలాగా బతకవచ్చు, ఇక నీకు సమాజం విలువ ఇవ్వకపోయినా నువ్వన్నా సాటిస్ఫైడ్గా బతకవచ్చు. లేదు, నేను ఇలానే ఉంటావు అంటే సమాజం విలువేయదు, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నిన్ను ఎవరు పలకరిస్తారు, తూ వాడు వేస్ట్ రాంటారు. సో అది ఎందుకబ్బా మనిషికి చెప్పు? ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఉంటారు, మనం మంచి పని చేసేవాడు మంచి చేసినారు అంటారు. మనం సపోజ్ డబ్బు సంపాదించినా, ఒక జాబ్ వచ్చినా, బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది తెలుసు కదా, మనకి ఏదైనా ఒక మంచి క్రెడిట్ వచ్చినాయంటే ఎంతోమంది వచ్చి మనల్ని పొగుడతారు. అదే మనం తప్పు చేస్తే వాళ్ళు ఏం మన ఇంటికాడికి వచ్చి తీరుతారా అని అనుకుంటుంటారు. మన ఇంటికాడికి వచ్చే తీరితేనేనా మీకు కరెక్ట్? మన ఇంటికాడికి రాకపోయినా మనల్ని మాట్లాడకపోవడం, మన ఇంట్లో వాళ్ళని దూరంగా ఒక చీడపురుగు లాగదడం, ఇవన్నీ మనం చేసుకునే దానివల్లనే అవుతుంది.
కాబట్టి కొంచెం మనం గ్రహించుకోవాలి. మనకేముంది, దేవుడు మనకు మంచి మైండ్ ఇచ్చిండు. ఇప్పుడు జంతువులకు మనుషులకు తేడా ఏంది? మైండ్ మెచ్యూరిటీ. జంతువులకు ఏం తెలియదు అసలు మైండ్ అనేది. మనంత టెక్నికల్గా మనంత మంచి, ఇది మంచి ఇది చెడు, ఇలా చేస్తే తప్పు, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవన్నీ ఏం తెలియదు. దానికి ఏం చదువు లేదు, దానికి దానికి ఒక భాష లేదు, ఏమి లేదు. సో మనం అన్నీ తెలిసి, భాష తెలిసి, స్టడీ తెలిసి, సమాజంలో ఏది కరెక్టో ఏది తప్పో అవి తెలుసుకొని అయినా మనం తప్పులు చేస్తున్నాం. ఏమన్నంటే నాకు ఇలా రాచిపెట్టింది, నాకు దరిద్రం పుట్టుకుంది. ఓరే నాయన, దరిద్రం ఏడుంటుంది? నువ్వు నీ ప్రయత్నం, నువ్వు మంచిగానే బతుకుతానే కూడా నువ్వు ఎదగలేకపోవడము, ఏదన్నా నీ మీద వచ్చి పడితే దాన్ని దరిద్రం అంటారు. కానీ నీ చేతులు అట్లా రాజేసుకొని నాకు దరిద్రం వచ్చిందంటే ఏమనాలా? అది నువ్వు చేసుకుంటే దరిద్రం అంటారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చెప్పినా మనం మార్చలేము. ఏదో మన ప్రయత్నం, మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మారుతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తుండేది. నిజానికి ఇలాంటి వీడియోలు కూడా జనాలకు నచ్చవు. అయినా సరే మనం ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా బయట ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి కొంతలో కొంత రియలైజ్ అవుతారు. ఈ టైంలన్నా ఇలాంటి మాటలు వింటారని చేయాల్సి వస్తుంది. ఓకే అబ్బా, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.